हाय फ्रेंड्स अंदर बहुत कदा वेलकम बैक टू अवर चैनल साई मंजरी मुच्छट्लु वीडियो में मैं प्रेग्नेंसी रिलेटेड क्वेश्चंस चूदा ऑलरेडी नैन प्रेग्नेंसी रिलेटेड क्वेश्चंस टू पार्ट्स वीडियो चूड़क उसे वीडियो चूसे अंड मैं चैनल फर्स्ट टाइम चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडि वीडियोस नच्चिते लाइक चेयंडि शेयर चेयंडि प्रेग्नेंसी इनिशियल मंथ्स ఒత్తి కడుపు బ్యాక్ పెయిన్ ఎంత సహజంగా ఉంటుందో ఫిఫ్త్ మంత్ నుండి సైడ్ రిప్స్ అనేది కొంతమందికి రైట్ సైడ్ కి రిప్స్ లో పెయిన్ వస్తుంది కొంతమందికి లెఫ్ట్ సైడ్ రిప్స్ లో పెయిన్ వస్తుంది కూడా చాలా కామన్ గా ఉంటుంది ఈ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే బేబీ అకామడేట్ అవ్వడానికి బేబీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి బేబీకి స్పేస్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ లో ఈ సైడ్స్ కి రిప్స్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది రిప్స్ పెయిన్ అనేది యూజువల్లీ మజిల్ పెయిన్ ఉంటుంది మనం దానికి ఏమీ టాబ్లెట్స్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉండదు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చిన్నగా స్ట్రెచింగ్ అంటే సడన్ గా అలా కాకుండా చిన్నగా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అవి బాడీని అలా స్ట్రెచ్ చేస్తూ సైడ్స్ కి బెండింగ్స్ అవి చేస్తూ నేను అది చేసుకుంటూ ఉంటే సరిపోతుంది పెయిన్ అకామడేట్ అయ్యే ప్రాసెస్ లో మజిల్ పెయిన్ అనేది కామన్ ఈ పెయిన్ ఎక్కువగా ఉంది అసలు అంటే కంఫర్ట్ గా లేదు కూర్చోలేకపోతున్నా పడుకోలేకపోతున్నామో అంటే అంటే పెయిన్ రిలీఫ్ కానీ కొట్టుకుంటే సరిపోతుంది లేదా ఆయింట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది బట్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇంకా అవ్వట్లేదు అంటే మాత్రమే అప్పుడే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి వాళ్ళు దాని తగ్గట్టుగా ఇస్తారు కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సైడ్ రిప్స్ పెయిన్ అనేది మాత్రం మజిల్ పెయిన్ ఉంటుంది అది బేబీని అకామడేట్ చేసే ప్రాసెస్ లో వచ్చే పెయిన్ అది కొంతమందికి టిల్ డెలివరీ వరకు ఉంటుంది కొంతమందికి మధ్యలోనే పోతుంది కానీ స్ట్రెచింగ్స్ అవి చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ ఇది చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది సో డెఫినెట్లీ ఒకవేళ ఎవరైనా ఈ పెయిన్ తో సఫర్ అవుతుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నగా సైడ్ బెండింగ్స్ మెల్లిగా స్ట్రెచింగ్స్ అవి అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామ ఇవి చేస్తూ వాకింగ్ చేయని ఖచ్చితంగా ఈ పెయిన్ ఉండే రిలీఫ్ వస్తుంది ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ కామన్ గా నాతో డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మదర్స్ కానీ అత్తయ్య వాళ్ళు కానీ జనరల్ గా వాళ్ళు ఒకటే స్టేట్మెంట్ నేను బిందెలు మోస్తూ నార్మల్ డెలివరీస్ అయి కన్నాం పిల్లల్ని మేము పనులు చేస్తూ అంటే పొలం పనులు చేస్తూ డెలివరీస్ అయ్యాయి మాకు లేకపోతే మేము ఇంట్లో పనులన్నీ చేసుకున్నాము వీళ్ళ మీద ప్రెషర్ అంటే నార్మల్ డెలివరీ కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి వర్క్స్ చేయాలి బెండింగ్స్ అవి చేయాలి అప్పుడే అవుతుంది అనేసి లేడీస్ మీద ప్రెషర్ పెడుతున్నారు అనేసి అది చాలా తప్పు యాక్చువల్గా అప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళ రొటీన్ లో అవి పనులు చేయడం అనేది రొటీన్ లో ఉండేది అంటే బిందెలు మోయడం కానీ వాళ్ళ ఇంట్లో చేసే వర్క్ కానీ రొటీన్ గా చేస్తూ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినాక కూడా ఆ వర్క్ కంటిన్యూ చేసేవాళ్ళు ఏం డిస్టర్బ్ అయ్యేది కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫెసిలిటీస్ పెరిగిన తర్వాత అలవాటు లేని పనిని మేము చేసాము ఇట్లా చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని వీళ్ళకి ప్రెషర్ ఇచ్చేసి ఆ పనులు చేయించనివ్వకండి వాళ్ళు ఇన్ని రోజులు చేసి ఇప్పుడు కంటిన్యూ చేయడం వేరు ఇన్ని రోజులు చేయకుండా జస్ట్ నార్మల్ డెలివరీ అవుతుందని ఎక్సర్సైజ్ అవ్వాలి అన్న రీజన్తోనే ఆ పనులు చేపించడం వల్ల బేబీకి మదర్కి ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది చేయించకపోయినా ఆ మాటలు అనడము ఆ ఫోర్స్ చేయడము అనేది చాలా తప్పు చేసుకోవాలి లేడీస్ మీరే అర్థం చేసుకోవాలి మదర్ కానీ మదర్ ఇన్లాస్ కానీ సపోర్ట్ చేయండి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళు ఏవైతే యాక్టివిటీస్ ఇంతకుముందు ఒకవేళ వాకింగ్ చేస్తూ ఉంటే నెలలు నిండుతున్న కొద్దీ కొంచెం కొంచెం స్పీడ్ తగ్గించుకుంటూ ఆ వాకింగ్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఇంట్లో వాళ్ళు జనరల్గా చేసుకునే ఇంతకుముందు చేసేవి చేయొచ్చు కానీ ఇంతకుముందు చెయ్యనివి జస్ట్ నార్మల్ డెలివరీ కోసం అనేసి వాళ్ళ మీద ప్రెషర్ మాత్రం పెట్టకండి అర్థం చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కస్ చేయండి అంతేకాని జస్ట్ ఒక్క రీజన్తో మాత్రం ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రెషర్ ఇవ్వకండి ప్రెగ్నెన్సీలో థర్డ్ మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి మనం బోర్లా అనేది పడుకోవద్దు అండ్ ఫిఫ్త్ మంత్ నుండి స్ట్రేట్గా పడుకోవద్దు అని చెప్తారు థర్డ్ మంత్ నుండి అంటే బేబీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ ఇవ్వకుండా ఉండడం కోసం బోర్లా పడుకోవద్దు ఫిఫ్త్ మంత్ తర్వాత స్ట్రైట్గా పడుకుంటే అక్కడ యూటరస్ దగ్గర ఉండే లెగ్మెంట్ స్ట్రెచ్ అయ్యి యూటరస్ మీద ప్రెషర్ పడుతుంది అందుకోసమే స్ట్రైట్గా పడుకోవడం మానేసేయాలి ఓన్లీ సైడ్స్ ప్రిఫర్ చేయాలి అని చెప్తారు పడుకున్నప్పుడు వాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది బాగుంటుంది యూటరస్ మీద ప్రెషర్ తగ్గుతుంది అలానే ప్రెగ్నెన్సీ టైంలో పడుకున్నప్పుడు కూడా సైడ్కి పడుకున్నప్పుడు కూడా లెగ్స్ మధ్యలో పిల్లో అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి సో దట్ అది కూడా ప్రెషర్ పడకుండా ఉంటుంది యూటరస్ మీద ఖచ్చితంగా పిల్లోస్ లెగ్స్ మధ్యలో పెట్టుకోవడము అండ్ ఇన్ కేస్ పడుకోవడంలో ఇబ్బంది ఉంటే కూడా సపోర్ట్స్తో పడుకోవడం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా నేనైతే నా ప్రెగ్నెన్సీలో ఫిఫ్త్ మంత్ నుండి సిపిలో యూస్ చేస్తే నాకు చాలా హెల్ప్ అయ్యింది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను అంటే సిపిలో ఎలా యూస్ చేయాలి దానివల్ల ఏం బెనిఫిట్స్ అయ్యాయి అనేసి చాలా బాగుంటుంది అంటే కంప్లీట్గా నెక్ నుండి కింద మనకు లెగ్స్ వరకు కంప్లీట్ సపోర్ట్ వస్తుంది బ్యాక్ సపోర్ట్ అవన్నీ హ్యాపీగా పడుకోవచ్చు సో ఇన్ కేస్ మీరు ఇబ్బంది పడుతున్నారు స్లీప్ సరిగ్గా ఉండట్లేదు నిద్ర లేక డిస్టర్బ్ అవుతున్నారు అంటే పొజిషన్ సెట్ అవ్వక అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా సిపిలో ట్రై చేయండి ప్రెగ్నెన్సీలో మనం కామన్గా చూసే ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నెలలు నిండే కొద్దీ బేబీకి స్పేస్ కావాల్సింది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ ఒకవేళ ఎక్కువగా క్వాంటిటీ ఒకటేసారి తీసుకున్నట్టయితే మనకు బ్రీతింగ్కి ఇబ్బందిగా ఉండడం ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది జనరల్గా మనం ఎవ్రీ మీల్ అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ వాక్ అనేది పెట్టుకుంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది
అండ్ ఈ ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. అండ్ మీల్స్ అనేవి కూడా ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీస్లో కాకుండా డివైడ్ చేసుకొని పోర్షన్ మీల్స్ లాగా తింటే కూడా బాగుంటుంది. పడుకునే ముందు ఎస్పెషల్లీ తిన్న తర్వాత ఒక 1.5 hour to 2 hours గ్యాప్ ఉండేలాగా, అంటే అట్లీస్ట్ ఒక 7 వరకు తినేస్తే 9 వరకు పడుకునేలాగా ఆ గ్యాప్ ఉండేలా చూసుకోవడం చాలా బెస్ట్. తిని వాకింగ్ చేసి అది డైజెస్ట్ అయ్యి పడుకుంటే హ్యాపీగా నిద్రపోవచ్చు. లేదంటే నెలలు నిండిన తర్వాత, అంటే 7th 8th month వస్తున్నప్పటి నుండి అలా తిన్న వెంటనే పడుకుంటే ఆయాసం వచ్చే ప్రాబ్లం చాలా ఉంటుంది. అంటే నిద్రలో బ్రీతింగ్ ఇబ్బందిగా ఉండి మనకు స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, టెన్షన్ కూడా అవుతుంది ఆ బ్రీతింగ్ డిస్టర్బెన్స్ తో. సో ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి కూడా ఇంకా 1.5 hour తర్వాత పడుకునేలా చూసుకోవాలి. సో బెటర్ 7 and 7:30 వరకు కంప్లీట్ చేసుకుంటే 9 9:30 వరకు పడుకోవచ్చు, హ్యాపీగా స్లీప్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో డాక్టర్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనం చెప్పేది వినేలాగా ఉండాలి, మనకు సజెషన్స్ చెప్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం డాక్టర్కి పేషెన్స్ ఉండాలి. డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు మనతో ఆన్సర్స్ చెప్పే విధానం, అండ్ నెక్స్ట్ మనకు మెయిన్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళు. అంటే మనకు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనం 9 months వాళ్ళతో ట్రావెల్ చేస్తాం బేబీ వచ్చే వరకు, కాబట్టి డాక్టర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు డాక్టర్ ఎవరి దగ్గర అయితే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది. అండ్ వెళ్ళినప్పుడు కూడా మన డౌట్స్ అన్ని అడగాలి. దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక డైరీ మెయింటైన్ చేసుకోవడం చాలా బెస్ట్. వైజ్ ఒక డైరీ మెయింటైన్ చేసుకోవడం బెస్ట్. ఏదన్నా తిన్నప్పుడు ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఫిజికల్గా బాడీలో కూడా ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే అవి నోట్ చేసి పెట్టుకొని డాక్టర్ని వెళ్ళి కలిసినప్పుడు మనం అవి మర్చిపోకుండా ఉండడానికి అది చూసి చెప్పడానికి బాగుంటుంది. సో ఒక నోట్ లాగా రాసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళతో డిస్కస్ చేయడానికి బాగుంటుంది. సో డాక్టర్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పాయింట్స్ అనేవి రాసుకునేలా చూసుకోండి. ఇక్కడ మెయిన్ ప్రెగ్నెన్సీలో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్యాపీగా ప్లెజెంట్గా ఉండండి, బేబీతో మాట్లాడుతూ ఉండండి, ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఒక బాండ్ అడేలా చూడండి, బేబీస్తో ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి, జీవితంలో హెల్దీగా ఉండి. ఒకేసారి మనం హాస్పిటల్కి వెళ్ళేది ప్రెగ్నెన్సీ టైంలోనే, హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు నిరుత్సాహంగా వెళ్ళకండి, హ్యాపీగా వెళ్ళండి. అంటే బేబీ గురించి ఏదో ఒక డెవలప్మెంట్ ఖచ్చితంగా తెలుసుకొని వస్తారు ప్రతిసారి. సో వెళ్ళండి, డాక్టర్తో అన్ని డిస్కస్ చేయండి, ఇచ్చిన మెడికేషన్స్ కంప్లీట్గా ఫాలో అవ్వండి, ఇలా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. 9 months చాలా క్రూషియల్ బేబీ డెవలప్మెంట్ కోసం అండ్ మీకు బేబీకి ఒక బాండ్ డెవలప్ అవ్వడానికి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రెగ్నెన్సీని. నెక్స్ట్ వీడియోస్లో అన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ బేబీ కేర్ కూడా నెక్స్ట్ ఇంక్లూడ్ చేస్తాను. వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైవి మంజరి ముచ్చట్లు.